బుల్చెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 32 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులతో కూడిన సెకండ్ లిస్టును ప్రకటించారు జనసేనని. ఇప్పటి వరకు మొత్తం 64 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 32 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులతో కూడిన సెకండ్ లిస్టును ప్రకటించారు జనసేనని. ఇప్పటి వరకు మొత్తం 64 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 32 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులతో కూడిన సెకండ్ లిస్టును ప్రకటించారు జనసేనని. ఇప్పటి వరకు మొత్తం 64 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ చెప్పండి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రెండో లిస్టును కూడా జనసేనని ప్రకటించడం జరిగింది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీకి సంబంధించి 32 అసెంబ్లీ స్థానాలకు అలానే 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఆయన గతంలో కూడా ఫస్ట్ లిస్టులో 32 అసెంబ్లీ స్థానాలకు 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆ 4 పార్లమెంట్ స్థానాల్లో విశాఖపట్నంకి సంబంధించిన లోక్సభ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ అభ్యర్థి వేరే పార్టీలోకి చేరారు. ఇక ఈరోజు ఇటు బీఎస్పీ సిపిఐ సిపిఎంతో పొత్తులు ఖరారు చేసుకున్నారు. బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలను 3 పార్లమెంట్ స్థానాలను ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. అలానే సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలకు కూడా 14 అసెంబ్లీ స్థానాలను 4 పార్లమెంట్ స్థానాలను ఇచ్చేందుకు ఆయన అంగీకరించడం జరిగింది. అంటే మొత్తంగా ఒకవైపు పొత్తులు మరోవైపు స్థానాలను కూడా ఆయన ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున రెండో విడత లిస్టును అయితే ఆయన ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ 32 అసెంబ్లీ స్థానాల విషయంలో మనం చూస్తే ఈ ముందుగా పార్లమెంట్ సెగ్మెంట్లకు చెప్పుకుంటే అరకు పార్లమెంటుకి పంగి రాజారావు పేరును ఖరారు చేశారు. అలానే మచిలీపట్నానికి బన్రెడ్డి రాము పేరును, రాజంపేటకు సయ్యద్ ముకరం చాందును, అలానే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి మెట్ట రామారావు పేరుని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేమూరి శంకర్ గౌడ్ ఈయన తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈయన పేరును ఖరారు చేశారు. నిన్న ఎవరైతే ఉపాధ్యక్షులు ఉన్నారో పార్టీకి సంబంధించిన మహేందర్ రెడ్డి ఆయనని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో దించారు. అంటే తెలంగాణలో కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రస్తుతానికైతే జనసేన అధినేత ఖరారు చేశారు. ఇక ఏపీలో 32 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో ఉన్న అభ్యర్థుల పేర్లను చూస్తే ఇచ్చాపురం నుంచి దాసరి రాజు ఉన్నారు, పాతపట్నం నుంచి గేదెల చైతన్య, అలానే ఆముదాల వలస నుంచి రామ్మోహన్ ఉన్నారు, మాడుగుల నుంచి జి సన్యాసి నాయుడు, పెందుర్తి నుంచి చింతలపూడి వెంకటరామయ్య, చోడవరం నుంచి పివిఎస్ఎన్ రాజు, అనకాపల్లి నుంచి పరుశురి భాస్కరరావు ఉన్నారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ ఉన్నారు, అలానే రాజానగరం వస్తే రాయపురెడ్డి ప్రసాద్ ఎలియాస్ చిన్న ఉన్నారు, రాజమండ్రి అర్బన్ అత్తి సత్యనారాయణ ఉన్నారు, దెందులూరు ఘంటసాల వెంకటలక్ష్మిని ఖరారు చేశారు, నరసాపురం వచ్చి బొమ్మడి నాయకరు, నిడదవోలు వచ్చి అటికల రమ్యశ్రీ పేరుని ఆయన ఖరారు చేశారు, తణుకు పసుపులేటి రామారావుని అభ్యర్థిగా రంగంలోకి దింపారు, ఆచంట వచ్చి జవ్వాది వెంకట విజయరామ్ పేరును, చింతలపూడి మేకల ఈశ్వరయ్య పేరును, అవనిగడ్డ ముత్తంశెట్టి కృష్ణారావుకి ఖరారు చేశారు, పెడన వచ్చి అంకెం లక్ష్మీ శ్రీనివాస్కి ఆయన ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు, కైకలూరు వచ్చి బివి రావు ఉన్నారు, అలానే విజయవాడ వెస్ట్ వచ్చి పోతిన వెంకట మహేష్కి
స్థానాన్ని కల్పించారు. విజయవాడ ఈస్ట్ బత్తిన రాము, అలానే గిద్దలూరుకు వచ్చి రియాజ్కి, కోవూరు వచ్చి ఏదైతే టి రాఘవయ్య ఉన్నారో ఆయనకిచ్చారు. ఈ నెల్లూరు జిల్లా కోవూరు, ఇక అనంతపురం అర్బన్ వచ్చి రాజగోపాల్కి కేటాయించారు. కడప వచ్చి శుంకర శ్రీనివాస్కు, అలానే రాయచోటి ఎస్కే హసన్ బాసాకు, దర్శి వచ్చి బొట్టుకు రమేష్ పేరును ఖరారు చేశారు. ఎమ్మిగనూరు వచ్చి రేఖా గౌడ్కు, అలానే పాణ్యం వచ్చి చింతా సురేషు, నందికొట్కూరు అన్నపురెడ్డి బాల వెంకట్కు, తంబళ్ళపల్లి విశ్వం ప్రభాకర్ రెడ్డికి ఆయన స్థానం కల్పించారు. పలమనేరు విషయానికి వస్తే చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్, వీళ్ళందరినీ ఈ 32 మందిని కూడా ఆ శాసనసభకు ఆయన పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. వీరి పేర్లను కూడా ఖరారు చేశారు. మొత్తంగా చూస్తే మొదటి లిస్టులో 32 మందిని అసెంబ్లీకి, అలానే ఇప్పుడు ప్రకటించిన రెండవ లిస్టులో కూడా 32 మందిని, అంటే మొత్తంగా 64 మందిని ఆయన శాసనసభకు పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈరోజు ప్రకటించిన దాంట్లో కూడా 5 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మొత్తంగా చూస్తే జనసేన పార్టీ పొత్తులు, సీట్ల పంపకం తర్వాత కనుక మనం చూసినట్లయితే 140 అసెంబ్లీ స్థానాలకు, 18 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తుంది. అందులో నుంచి ఇప్పటివరకు కొన్ని స్థానాలను అయితే ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. అయితే నేతాజీ, మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ప్రత్యర్థి పార్టీల కంటే కూడా ముందుగానే ఏదైనా ఒక కమిట్మెంట్తో చేసుకుంటూ వచ్చారు జనసేనని. ఈ నేపథ్యంలో నామినేషన్లు కూడా నేటి నుంచి స్టార్ట్ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్న వ్యూహాలు, అంటే ఇతర పార్టీలు ఏమైనా వ్యూహాలు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా తాను ఏదైతే నమ్ముకున్నారో ఆ 7 సిద్ధాంతాలకు కట్టుబడే ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమే ఇటు అభ్యర్థులుగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొదటి లిస్టులో చూసినా కూడా మొత్తం 32 మంది శాసనసభ్యులుగా వారిని పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4 పార్లమెంట్ స్థానాలకు పంపించాలనుకున్నారు. అందులో నుంచి ఒక అభ్యర్థి అయితే వేరే పార్టీలోకి జంప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన 32 మంది అభ్యర్థులు కూడా గెలుపు గుర్రాలుగా అన్నట్టుగా ఈ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది కాబట్టి రేపటి నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలకు సమయం ఉంది. ఈ నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నామినేషన్లు వేసుకోవాలి, ప్రచార రంగంలో దిగాలి, ఎన్నికలకు కూడా అతి తక్కువ సమయం ఉంది. వచ్చే నెల 11 తారీఖున తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే 48 అవర్స్ బిఫోరే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అంటే 9 తారీఖున ప్రచారాన్ని ముగిస్తారు. ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ మొత్తం టూర్లు చేయాలనుకుంటున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రచారాలు నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు ఆయన నిర్వహిస్తారు. దీనికి ఆయన హెలికాప్టర్తో పాటు రోడ్ మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. మరోవైపు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ కూటమి తరఫున బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 3-4 తారీఖుల్లో, అంటే వచ్చే నెల 3-4 తారీఖుల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతుంది. సంయుక్తంగా ఎన్నికల సభలను నిర్వహించబోతున్నారు. వచ్చే నెల 3 తారీఖున అమలాపురంలో, 4 తారీఖున తిరుపతి, హైదరాబాద్ 2 చోట్ల భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన మొదటి లిస్టును చూసినా కూడా శాసనసభ్యులుగా యలమంచల నుంచి సుందరపు విజయకుమార్కి అవకాశం కల్పించారు. పాయకరావుపేట నుంచి నక్క రాజాబాబుకి, పాడేరు నుంచి ఫస్ట్ లేడీ బాలరాజు, రాజాం నుంచి డాక్టర్ ముత్యా శ్రీనివాస్కి, శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావుకి, పలాస నుంచి కోత పూర్ణచంద్రరావుకి, ఇచ్చర్ల నుంచి బాడన వెంకట జనార్దన్కి, నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవికి, తుని నుంచి రాజా అశోక్ బాబుకి, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్కి, రాజోల నుంచి రాఫాక వరప్రసాద్కి, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరికి, అలానే కాకినాడ సిటీ వచ్చి ముత్తా శశిధర్, అనపర్తి వచ్చి రేలంగి నాగేశ్వరరావు, ముమ్మిడివరం వచ్చి పితాని బాలకృష్ణ ఉన్నారు, మండపేట నుంచి వేగుల్ల లీలాకృష్ణ ఉన్నారు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసు, ఉంగుటూరు నుంచి నవుడు వెంకటరమణ, ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు, గుంటూరు వెస్ట్ వచ్చి తోట చంద్రశేఖర్, ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున ప్రజలు భ్రమరథం పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన గెలుపు దాదాపు ఖాయమైంది. మెజార్టీ పైనే ఆయన దృష్టి సారించారు. మెజార్టీ కూడా భారీగా వస్తుందన్నట్టుగా జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక
పచ్చిపాడు వచ్చి రావెల కిషోర్ బాబుకి ఇచ్చారు, వేమూరు వచ్చి డాక్టర్ భరత్ భూషణ్, నరసరావుపేట సయ్యద్ జిలానీ, కావలి పసుపులెట్టి సుధాకర్, నెల్లూరు రూరల్ చెన్నారెడ్డి మనకాంతరెడ్డి, ఆదోని మల్లికార్జునరావు, ఎలియాస్ మల్లప్ప, ధర్మవరం వచ్చి మధుసూదన్ రెడ్డి, రాజంపేట వచ్చి పచ్చిపాటి కుసుమ కుమారి, రైల్వే కోడూరు వచ్చి డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, పుంగనూరు వచ్చి బోడే రామచంద్ర యాదవ్, మచిలీపట్నం వచ్చి బండి రమేష్ ఉన్నారు. ఇందులో ఇదంతా కూడా మొదటి లిస్టు. ఇందులో 8 మంది కొత్త ముఖాలకైనా అవకాశం కల్పించారు. అంటే ఫస్ట్ లిస్టులోనూ 32 మంది శాసనసభ్యులకు, సెకండ్ లిస్టులోనూ 32 మంది శాసనసభ్యులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానం కల్పించారు. ఫస్ట్ లిస్టులో కనుక పార్లమెంట్ స్థానాలకు మనం చూసినట్లయితే అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్కు, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణకి ఇచ్చారు, విశాఖపట్నం నుంచి గేదెల శ్రీనుబాబుకి ఇచ్చారు. ఈయన పార్టీ మారారు కాబట్టి అక్కడ ఆ పార్లమెంట్ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. ఎవరో ఒకరిని అంటే బీఎస్పీ తరఫున అటు ఆ స్థానం వెళ్తుంది అనుకున్నాం, కానీ బీఎస్పీకి మాత్రం చిత్తూరు, బాపట్ల, తిరుపతి ఈ 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు కాబట్టి జనసేన పార్టీ తరఫునే ఎవరో ఒక అభ్యర్థి అక్కడ నిలబడే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి నుంచి చింతల పార్థసారథికి ఇచ్చారు. ఈయన ఐఆర్ఎస్ అధికారిగా ఉండి ఇటు పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి. ఆ తర్వాత నిన్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి పెంటపాటి పుల్లారావుని ఇచ్చారు. ఇక ఈ రోజు చూస్తే అరకు వచ్చి పంగి రాజారావు, మచిలీపట్నం వచ్చి బండ్రెడ్డి రాజు, శ్రీకాకుళం వచ్చి మెట్ట రామారావుకి ఆయన స్థానాన్ని కల్పించారు. తెలంగాణ నుంచి చూస్తే సికింద్రాబాద్కు నేమూరి శంకర్ గౌడ్కి పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు. ఈ రకంగా సుదీర్ఘ కసరత్తు అనంతరమే ఈ అభ్యర్థుల పేర్లను అయితే పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే నేతాజీ, ఏదైతే సెకండ్ లిస్టులో అభ్యర్థులను ప్రకటించారో వారి నియోజకవర్గాల్లో వారి బలాలను వారు పవన్ కళ్యాణ్ని కలిసి చెప్పడం జరిగిందా? ఎంపిక ఏ విధంగా జరిగిందనుకోవచ్చు? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 5 సభ్యులతో కూడిన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ స్క్రీనింగ్ కమిటీ వద్ద 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. మొత్తం 2410 దరఖాస్తులు వచ్చాయి. అందులో లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు 373 మందికి పైగా అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేశారు. మిగిలిన 2100 వరకు ఇటు శాసనసభ్యులుగా పోటీ చేసేందుకు దరఖాస్తులు సమర్పించారు. అందులో నుంచి మొత్తం చూస్తే 570 మంది మహిళలు ఉన్నారు. అటు శాసనసభకు కానీ ఇటు లోక్సభకు కానీ పోటీ చేసేందుకు 570 మంది వీర మహిళలు బరిలో నిలిచారు. ఫస్ట్ లిస్టులో 3 మహిళలకు ఆయన స్థానం కల్పించారు. ఇప్పుడు ప్రకటించిన దాంట్లో కూడా 3కి ఆయన స్థానం కల్పించినట్లుగా మనకి తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు అనేది కూడా ఆయన పాటించారు. ఇక మిగిలిన స్థానాలకు గాను ఆయన రేపు ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటిస్తారా, లేకపోతే మరోసారి 3rd లిస్టు 4th లిస్టు అంటూ కాలయాపన చేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఎన్నికలు కూడా అతి తక్కువ సమయం ఉంది. వీలైనంత త్వరగా ఈయన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో నిమగ్నం అవ్వాలని జన సైనికులంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా టైం వేస్ట్ చేస్తున్నారన్నట్టుగా జన సైనికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన జన సైనికుల నుంచి వస్తున్న ఈ అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని గమనించి వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలో దిగాలి, దిగితేనే బాగుంటుంది అన్నట్టుగా జన సైనికులు చెప్తున్నారు. మరి రేపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఒక బీఎస్పీ అట్లానే జనసేన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రచారానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. అలానే సీట్ల సర్దుబాటుపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. నేపథ్యంలో మేధావుల వ్యూహాలే కానీ ముఖ్యంగా జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలు పూర్తిగా ప్రకటించినట్లే అనుకోవచ్చా? అయితే ఇప్పటికే పొత్తులకు సంబంధించి బీఎస్పీ అలానే సిపిఐ తోటి ఇవాళ ఫైనల్ చేసుకున్నారు. బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు అలానే 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. ఇటు సిపిఐకి అలానే సిపిఎంకి 2 పార్టీలకు కలిపి 14 శాసనసభ స్థానాలను 4 పార్లమెంట్ స్థానాలను ఆయన కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కలిసి ముందుకు వెళ్ళాలి, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ అలానే ఇటు బీఎస్పీ నేతలతో పాటు వామపక్ష నేతలు కూడా కంబైన్డ్గా పెట్టిన మీడియా సమావేశంలో చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా కూటమికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఈ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూసినా కూడా ఈ ప్రభావం అన్నది అంటే బీఎస్పీ తోటి జనసేన పార్టీ పొత్తు అలానే వామపక్ష
ప్రతిపక్ష నాయకులు కలిసి ముందుకు వెళ్ళడాన్ని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని మనం చెప్పాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార టీడీపీ కావచ్చు, విపక్ష వైసీపీ కావచ్చు, వాళ్ళు ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవంగా గమనిస్తే, ఏదైతే వాస్తవంగా ఉన్న బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే వాళ్ళు ఇస్తున్న హామీలు మాత్రం 6 లక్షల కోట్లు దాటిపోతున్నాయన్నట్టుగా జన సైనికులు చెప్తున్నారు, జనసేన నేతలు చెప్తున్నారు, వామపక్ష నేతలు చెప్తున్నారు, బీఎస్పీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వాస్తవ పరిస్థితుల్ని ప్రజలు గమనిస్తున్నారు. మేము చేస్తున్న హామీలు, మేము ఇచ్చిన హామీలు, మేము మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 100% నెరవేర్చగలిగేవే, ఆచరణకు సాధ్యమయ్యే హామీలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్నారంటూ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఈ 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 నుంచి ప్రజలకు ఎవరు మంచి వ్యక్తి, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని వాళ్ళకు అనిపిస్తే వాళ్ళనే ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే నేతాజీ, ఒక రకంగా జనసేన పార్టీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేసింది అనుకోవచ్చా? ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. అంటే కేవలం డబ్బున్న వాళ్లే చట్టసభల్లో కాకుండా జనసేన పార్టీకి సంబంధించి సమన్యాయం జరుగుతుంది. ఎవరు ఓన్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వాళ్ళు వాళ్ళతో పరిష్కరించకుండా చట్టసభల్లోకి వాళ్ళకు కూడా వీలు కల్పిస్తున్నట్టు కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమసమాజ స్థాపనకు మేమంతా కలిసి ముందుకు వెళ్తున్నామంటూ అటు జనసేన నేతతో పాటు వామపక్ష నేతలు చెప్తున్నారు. ఇంకో మాట కూడా పవన్ కళ్యాణ్ అన్నారు, కేవలం ఇటు సిపిఐ సిపిఎం పార్టీలు అంటే ప్రజా సమస్యలను ఎండగట్టడంలోనే కాదు, చట్టసభల్లో కూడా వెళ్ళాలి. వాళ్ళని ఎంతసేపు బయట చూస్తున్నారు, చట్టసభలకి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. జనసేన పార్టీ మాత్రం అలా ఉండదు, ఖచ్చితంగా సిపిఐ సిపిఎం నేతలను కూడా చట్టసభల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రశ్నించే విధంగా తయారు చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇటు బీఎస్పీ సిపిఐ సిపిఎం నేతలతోటి ఆయన పొత్తులు సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఇక ఉమ్మడి కార్యాచరణ పేరుతో ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలతో మమేకమయ్యారు, ప్రజల యొక్క కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, వారి సమస్యలు ఏంటివి అన్నది ఆయన సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి సభా వేదికగా 1/2 వరకు ఏదైతే మేనిఫెస్టో లోని అంశాలు ఉన్నాయో వాటిని ప్రకటించారు. ఇప్పుడు ఈ 3 పార్టీలతోటి ఆయన పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వారి నుంచి వచ్చే విజ్ఞప్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్రోడీకరించి పూర్తిస్థాయి మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో అన్నది 100% నెరవేర్చే విధంగా ఉంటుంది. అలానే ఇప్పటివరకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుంది. అటు రైతులకు సంబంధించి చూస్తే ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేందుకు ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం, అలానే 60 ఏళ్ళు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి 5,000 పెన్షన్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక విద్యార్థులకు సంబంధించి చూస్తే ఉచిత విద్య వైద్యం అన్నది కులమతాలకు అతీతంగా అందరికీ అందిస్తాను. విద్యతో పాటు ఆ విద్యార్థులకు ఉచితంగా బస్ పాసు, భోజన సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. అది కూడా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఐడి కార్డు షో చేయగానే ఉచితంగా భోజనం పెట్టే విధంగా, రవాణా సౌకర్యం కల్పించే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అమలు చేస్తుందంటూ కూడా ఆయన ప్రకటించారు. విద్యార్థుల నుంచి ఈ విషయంలో పెద్ద ఎత్తున జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ప్రజా పోరాట యాత్రలు నిర్వహించినా ఆ సమయంలో ఆయన విద్యార్థులతోటి ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు, వారి యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, మాకు మౌలిక వసతులు ఉండట్లేదు, హాస్టల్స్లో కానీ అధ్యాపకులు హాస్టల్స్లో మౌలిక వసతులు, అలానే కాలేజీల్లోనేమో అధ్యాపకులు ఉండట్లేదు. ఈ విషయాలన్నింటిని కూడా మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచండి అంటూ కూడా పవన్ కళ్యాణ్కి విద్యార్థులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్టూడెంట్స్ నుంచి వచ్చిన సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆయన స్వయంగా నోట్ చేసుకునే విద్యార్థుల విషయంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా మహిళలకు సంబంధించి రాజకీయంగా 33% రిజర్వేషన్లను కల్పించబోతున్నారు, బలమైన చట్టాలను రూపొందిస్తున్నారు, దానికి తగ్గ పాలసీలు కూడా అటు రూపొందుతున్నాయి. ఇప్పటికే ఒక ఐపీఎస్ అధికారి కూడా జేడీ లక్ష్మీనారాయణ కూడా
కూడా వచ్చి జనసేన పార్టీలో చేరారు కాబట్టి మహిళలకు సంబంధించిన రక్షణ భద్రత విషయంలో రూపొందించే చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆయన సలహాలు సూచనలు కూడా స్వీకరించబోతున్నారు. దానికి కూడా బలమైన రూపకల్పన జరుగుతుంది. ఈ రకంగా అటు మహిళలు ఇటు రైతన్నలు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతోపాటు ఇంకా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటాయో వారిని ఆదుకునేందుకు కూడా పాలసీలు తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరీ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి చూస్తే ఇజ్రాయెల్ తరహా విధానాలను ఇక్కడ అవలంబిస్తాను. ఏవైతే ఇప్పుడు రసాయన ఎరువులతోటి పంటలను పండిస్తున్నారో దానివల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో సేంద్రియ సాగుని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్గా అభివృద్ధి చేస్తాను, యువతను వ్యవసాయం వైపు మళ్లిస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో దాని పట్ల రైతుల్లో కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సేంద్రియ సేద్యం అన్నది రైతుకు లాభం, ప్రజలకు ఆరోగ్యం, నేలకు జీవం అన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు, పాలసీలు రూపొందిస్తున్నారు. అటు వ్యవసాయంతో పాటు ఇంకా నదుల అనుసంధానం ద్వారా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా కంప్లీట్ చేసే విషయంలో జనసేన పార్టీ ముందుంటుందంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ రకంగా ఆయన మేనిఫెస్టోని ప్రకటిస్తూ వెళ్తున్నారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో అయితే ఇప్పటివరకు ప్రకటించలేదు కాబట్టి దానికి తగ్గ కసరత్తు కూడా నడుస్తుంది. తిరుపతి సభలో ఆయన పూర్తిస్థాయి మేనిఫెస్టోని అయితే ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే నేతాజీ మొదటి లిస్టులో 32, అలానే రెండో జాబితాలో 32, మొత్తం కలిపి 64 అసెంబ్లీ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మిగతా మొత్తం అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అయితే మొదటి లిస్టులో 32 మంది శాసనసభ్యులను అలానే 4 పార్లమెంట్ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఇవాళ ప్రకటించిన దాంట్లో కూడా 4 పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, 1 పార్లమెంట్ సభ్యులు తెలంగాణ నుంచి ఉన్నారు. 32 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తంగా చూస్తే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 64 స్థానాలను ఆయన ప్రకటించారు. పొత్తులు సీట్ల సర్దుబాటులో భాగంగా దాదాపు 175 స్థానాల్లో 35 వరకు వాళ్ళకే కేటాయించారు. మిగిలిన 140 ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. బీఎస్పీకి 21 కేటాయించారు. అలానే సిపిఐ సిపిఎంకి 14 స్థానాలను కేటాయించారు. కాబట్టి 35 స్థానాలు 175 అటుపోయినాయి. మిగిలిన 140 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అయితే ఇప్పుడు జనసేన అధినేత ముందున్నది ఒకటే, ఎందుకంటే జనసైనికులంతా కూడా గాజు గ్లాస్ గుర్తు మీదే ఉన్నారు. వాళ్ళంతా కూడా జనసేన పార్టీ సింబల్ ఏదంటే గాజు గ్లాస్ గుర్తు అని చెప్తున్నారు. అది పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు. ఇప్పుడు బీఎస్పీ సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సిపిఎం అభ్యర్థులు ఎక్కడైనా పోటీ చేస్తే వాళ్ళ సింబల్ మీద పోటీ చేస్తారు కాబట్టి అక్కడ జన సైనికులు మరి ఈ గాజు గ్లాస్ గుర్తునే వాళ్ళ మదిలో పెట్టుకున్నారు కాబట్టి ఆ ఎవరైతే ఈ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉంటారో ఆ విషయంలో మాత్రం జన సైనికుల్ని ఆ గుర్తు వైపు మళ్లించాల్సి ఉంటుంది. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఇటు బీఎస్పీ గుర్తు ఏదైతే ఉందో అభ్యర్థులు బీఎస్పీ గుర్తుపైన పోటీ చేస్తారు కాబట్టి అక్కడ కూడా జన సైనికులు గాజు గ్లాసు గుర్తు కాకుండా బీఎస్పీ గుర్తు మీద ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఈ ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం కొద్దిగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది, దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది జనసేన అధినేత జన సైనికులకు చెప్తేనే మంచిగా వాళ్ళు ముందుకు వెళ్తారన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గుర్తుల విషయంలో మాత్రం ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఒప్పుకునేలేరో జనసేన అధినేతకు సంబంధించిన గుర్తును మాత్రమే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఉంటున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా వృద్ధులు చదువుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒకటే అంటున్నారు, మేము ఛాయ్ తాగుతాం, ఛాయ్ తాగే గ్లాస్ ఏదైతే ఉందో అదే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింబల్ కాబట్టి మేము దానికే కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పొత్తులు సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరైతే సిపిఐ సిపిఎం బీఎస్పీ అభ్యర్థులు ఉంటారో వారికి పడాల్సిన ఓట్ల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జన సైనికుల్ని వారి గుర్తుల వైపు మళ్లించి ఓటింగ్ వేయించాల్సి అయితే ఉంటుంది. ఈ విషయంలో మరి జనసేన అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం మనం వేచి చూడాలి. అయితే నేతాజీ ఈ విషయం చెప్పండి, ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవి ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కూడా వలసల నేపథ్యంలో జనసేన మాత్రం మేధావ పార్టీల వడంబడిక పొత్తుల విషయంలో ఒక బలమైన పార్టీగా గెలుపు దిశగా వెళ్తుంది అనుకోవచ్చు. అంటే అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా
అధికార ప్రతిపక్షాల గుత్త రాజకీయాలను దెబ్బతీసే విధంగా ప్రజా సంక్షేమం కోసం ఒక కొత్త రాజకీయానికి నాంది పలికింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఏంటంటే రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నేను రాజకీయాల్లోకి వచ్చాను. టాలీవుడ్లో నంబర్ 1 హీరోగా ఉన్నప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వయసు అయిపోయాక నేను రాజకీయాల్లోకి రాలేదు. నంబర్ 1 స్టేటస్లో ఉన్నప్పుడే 100 కోట్ల నా సంపాదనను వదులుకుని ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నేను నా భవిష్యత్తుని ఫణంగా పెట్టి మీ భవిష్యత్తు కోసం వచ్చానంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన సిద్ధాంతాలు ఏవైతే 7 ఉన్నాయో వాటిల్ని పెట్టుకునే ముందుకు వెళ్తున్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం కావచ్చు, మతాల ప్రస్తావన లేని రాజకీయం కావచ్చు, అవినీతి లేని రాజకీయం, ఈ రకంగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే జనసేన అధినేత ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. అలానే పార్టీలోకి ఎవరైతే వచ్చి చేరుతున్నారో వాళ్ళంతా కూడా అన్కండిషనల్గా చేరాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరు సీట్లు ఆశించి రాకూడదు, మీరు గనక మంచి వ్యక్తి అయి ఉండి మీరు ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం నాకు కలిగితే నేను మీకు అవకాశం కల్పిస్తానన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఆ దిశగానే ఇప్పుడు ప్రకటిస్తున్న అభ్యర్థుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.